హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతైనా ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఎవరికైనా ఇబ్బంది, అది ఈ టైంలో ఉండాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి నేనైతే మా అక్కలింటి పోతున్నాను. మీకు ఇంకొక విషయం చెప్పాలా, ఏంటంటే నేను 4 వీడియోలు ఎడిటింగ్ చేసినాను. అది మా మామ మా ఆయన ఇంట్లో లేని టైంలో వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా నేనే 4 వీడియోలు ఉంటే 3 వీడియోలు అప్పుడే పోస్ట్ చేసేసినాను. ఇంకొక వీడియో వంట వీడియో ఉంది, అది మాత్రం సూపర్ గా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మంచి వంట మిస్ అవుతారు. నేను ఎడిటింగ్ చేసిన వీడియోలలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా లేట్ చేయకుండా అక్కల ఇంటికి అయితే పోదాము, మళ్ళీ లేట్ అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్లో ఒక గరిటె పుల్లటి పెరుగు తీసుకుంటున్నా. ఒక కప్పు చక్కెర, ఒక కప్పు వంట నూనె, మనకు అందుబాటులో ఉండే ఏదైనా ఒక వంట నూనె వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కండెన్స్డ్ మిల్క్, ఒక కప్పు పచ్చిపాలు వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. కలిపి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకున్నా, దీంట్లో ఒక కప్పు సూజీ రవ్వ వేస్తున్నా. ఒకసారి కొద్దిగా మిక్సీ పట్టుకొని వద్దాం. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా ఉండేటట్టే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న సూజీ రవ్వ పొడిని మొత్తం వేసేస్తున్నా. వేసేసి మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం. ఇందులో కొద్దిగా వంట సోడా, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. మొత్తం కలుపుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక కేక్ బౌల్ తీసుకున్నా, ఈ బౌల్కు మొత్తం నూనె అప్లై చేస్తున్నా. ఇట్లా చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. బౌల్కు మొత్తం నూనె అప్లై చేసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా తీసుకొని బౌల్కు మొత్తం ఇట్లా చల్లినట్టుగా చేసుకోవాలి. ఇట్లా లైట్గా ఒక లేయర్ లాగా చల్లుకోవాలి. కేక్ బాక్స్కి మొత్తం నూనె అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా పిండి జల్లి పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా, ఇది మొత్తం గట్టి పడిపోయింది, చూస్తున్నారు కదా. ఒక్కసారి కలుపుకుందాం. మనం నూనె అప్లై చేసి పిండి జల్లి పెట్టుకున్నాం కదా, ఈ కేక్ బాక్స్లో ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తం వేసేద్దాం. మొత్తం వేసేస్తున్నా. మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కుదించినట్టుగా చేయాలి. అంతే, ఇప్పుడు లేట్ చేయకుండా బేక్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక మందపాటి కుక్కర్ గిన్నె పెట్టుకున్నా, ఒక స్టాండ్ పెట్టుకుంటున్నా. మీరు కావాలంటే మధ్యలో ఏదైనా బౌల్ అయినా పెట్టుకోవచ్చు. మనం రవ్వ వేసి పెట్టుకున్న కేక్ బాక్స్ కూడా పెట్టేస్తున్నా. పైనుంచి మూత పెట్టుకోవాలి, కానీ మూతకు మాత్రం రబ్బర్ ఉండకూడదు, విజిల్ కూడా ఉండకూడదు. మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ మిల్క్ బ్రెడ్ రెడీ అవుతుంది. బేక్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీస్తున్నా. కుక్కర్ మూత తీసి ఏం పొంగింది, సూపర్ గా పొంగింది, బాగా పొంగింది. ఆల్మోస్ట్ 50% మనకు రెడీ అయిపోయినట్టే. పైనుంచి ఒక్కసారి పాలతో కోటింగ్ చేస్తున్నా. పాలతో మొత్తం కోటింగ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని బేక్ చేసుకుందాం. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలని చెప్పాను కదా. మధ్యలో ఒకసారి కుక్కర్కి మూత తీసి పాలతో కోటింగ్ చేసి మళ్ళీ మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం 30 నిమిషాల తర్వాత మూత తీస్తున్నా. మరి ఎట్లా రెడీ అయిందో లేదో చూద్దాము. ఆహా,
సూపర్ గా ఉంది బి. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. పుల్లతోటి గిల్లతోటి ఇట్లా పొడిచి చూడాల్సిన అవసరం లేదు. సూపర్ స్పాంజీ స్పాంజీ ఉంది కాబట్టి వేడి తగులుతాంది. ఇదైతే ముట్టుకోలేం మనం. కుక్కర్ నైతే మనం అసలు తగలంగాని తగలలేము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మొత్తం చల్లారనిద్దాం. మొత్తం చల్లారిపోయింది చూస్తున్నారు కదా, స్పాంజీ స్పాంజీగా ఉందన్నమాట చూస్తున్నారు కదా. దీన్ని రివర్స్ చేస్తున్నా. రివర్స్ చేసి లైట్ గా తడితే ఈజీగా వచ్చేస్తుంది. అబ్బా సూపర్ ఉంది కదా, సూపర్ సూపర్. పైకి తిప్పు. ఆహా చాలా బాగుంది. ఇక స్పాంజీ స్పాంజీగా ఉంది. ఇప్పుడు మనకు నచ్చిన షేప్ లో నచ్చిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేస్తున్నా చిన్నయ్య. కట్ చేయి. చూస్తున్నారా స్పాంజీ స్పాంజీ రవ్వ బ్రెడ్, మిల్క్ తో తయారు చేసిన రవ్వ బ్రెడ్. చాలా స్పాంజీ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఎంతో టేస్టీ అయిన రవ్వతో చేసిన మిల్క్ స్పాంజీ బ్రెడ్ ఎగ్గు వేయకుండా తయారు చేసాం. అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా స్పాంజీ స్పాంజీగా ఉంటుంది చూస్తున్నారు కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. మనం డైరెక్ట్గా తింటే కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎగ్గు లేకుండా ఓవెన్ వాడకుండా అప్పటికప్పుడు మన ఇంట్లోనే కుక్కర్లో తయారు చేసుకున్న రవ్వతో చేసిన మిల్క్ బ్రెడ్, ఎలాంటి పిండి వాడకుండా తయారు చేసుకున్న బ్రెడ్, ఎగ్గు వేయకుండా తయారు చేసాం ఈ బ్రెడ్ని. చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. ఓవెన్ కూడా అవసరం లేదు. బ్రెడ్ కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ఎగ్గు వేయకుండా ఓవెన్ లేకుండా తయారు చేసుకున్న రవ్వతో చేసిన మిల్క్ బ్రెడ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.